తెలుగుదేశం భాజపా జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తేదేపా జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది. మిగతా 76 చోట్ల ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా భాజపా జనసేన పోటీ చేసే 8 లోక్సభ స్థానాలు ఏవనే సందిగ్ధత కొనసాగుతోంది. భాజపా జనసేన కలిసి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఎవరెక్కడ పోటీ చేయనున్నాయనే అంశం ఆసక్తి రేపుతుంది. తెలుగుదేశం జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించిన 76 స్థానాల్లో తమకు చోటు ఉంటుందో లేదో అనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. తమ స్థానం చేజారుకుంటే చాలని రెండో జాబితా ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట స్థానాలను భాజపా జనసేన దక్కించుకోవచ్చనే ప్రచారం సాగుతుంది. తమకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 5 అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన రాజోలులోనూ పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భాజపా అభ్యర్థుల ఎంపికపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ రంగంలోకి దిగారు. ఆదివారం విజయవాడ చేరుకున్న ఆయన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు నేతలతో చర్చిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం. తెలుగుదేశం జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని జాబితాను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో పలాస, పాలకొండ, విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలి, యలమంచిలి, పెందుర్తి, మాడుగుల స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని పీఠాపురం, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, గన్నవరం, అమలాపురం, పోలవరం, నర్సాపురం, నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, భీమవరం స్థానాల్లో కొన్నిటిలో జనసేన భాజపాలు పోటీ చేయవచ్చని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు నగరంలోని ఒక స్థానం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి వంటివి పొత్తుతో ముడిపడే అవకాశమున్నట్టు ప్రచారం సాగుతుంది. రాయలసీమ జిల్లాలోని శ్రీకాళహస్తి, మదనపల్లి, అనంతపురం, కదిరి, ధర్మవరం, రైల్వే కోడూరు, జమ్మలమడుగులో ఏ స్థానాలు జనసేన భాజపాకు కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతుంది.